ఆదిపర్వమున ఆస్తిక పర్వము అని ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానము అని 31వ అధ్యాయము. ఇంద్రుడు వాలకల్య మహర్షులను అవమానించుట, అరుణుడు గరుక్మంతుడు పుట్టుక. సౌనకౌవాచ కోపరాధో మహేంద్రస్య కహ ప్రమాదశ్చ సూతజ తపసా వాలకల్యానాం సంభూతో గరుడక్కదం. సౌనకుడు ప్రశ్నిస్తున్నాడు, సూతనందన, మహేంద్రుడు ఏ అపరాధం చేశాడు? ఏం ప్రమాదం వచ్చింది? వాలకల్యాదుల తప ప్రభావంతో గరుక్మంతుడు ఎలా జన్మించాడు? కశ్యపశ్చ కథం వైపక్షిరాట్ సుత అదృశ్య సర్వభూతానాం అవధశ్చ భవత్ కథం. కశ్యపుడు బ్రాహ్మణుడే కదా, అతనికి పక్షిరాజు జన్మించడం ఏమిటి? అతడు సర్వప్రాణి కోటిని ఎదిరింపసఖ్యం కానివాడు, అవధ్యుడు ఎలా అయ్యాడు? కథంచ కామాచారీ స కామ వీర్యస్య కేచర ఏతదిచ్చామ్యహం శ్రోతుం పురాణీయది పఠ్యతే. అతడు తన ఇష్టానుసారంగా చరించడానికి, ఇష్టానుసారాన్ పరాక్రమించడానికి కారణం ఏమిటి? పురాణాల్లో ఏమైనా చెప్పబడిందా? అయితే ఆ విషయాలన్నీ గురించి ఆ కథను మాకు వివరంగా చెప్పండి అని ప్రార్థించారు. సౌతిరువాచ విషయోయం పురాణస్య యన్మాన్ త్వం పరిపృచ్ఛసి శృణుమే వదతత్సర్వం ఏతత్ సంక్షేపతో ద్విజ. ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, నీవు అడిగిన ఆ గరుక్మంతుడి కథ ఎంతో పురాతనమైంది, దీన్ని అంతటినీ వివరంగా చెప్తాను, వినండి. యజత పుత్రకామస్య కశ్యపస్య ప్రజాపతి సహాయం ఋషయో దేవా గంధర్వాశ్చ దధుక్కిల. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు అతనికి ఎంతోమంది ఋషులు, దేవతలు, గంధర్వులు సహాయపడే ఉన్నారు. తత్రేద్మానయ నీసక నియుక్త కశ్యపేన మునయోవాల కిల్యాశ్చ ఏచాన్యే దేవత గణ. ఆ యజ్ఞానికి కావాల్సిన సమితలు తీసుకురావడానికి కశ్యపుడు ఇంద్రుణ్ణి, వాలకిల్యాజ మహర్షులను, మరికొందరు దేవతల్ని నియమించాడు. సక్రస్తు బీజ సదృశం ఇద్మభారం గిరిప్రభం సముజం యానయామాస నాతి కృత్యా దివప్రభు. ఇంద్రుడు బలసాలు కదా, తన బలానికి తగినట్టుగా పర్వతం లాంటి పెద్ద పెద్ద కట్టెలు మోపులను ఎత్తుకొని అనాయాసంగా తీసుకుని వస్తూ ఉండేవాడు. అదాపశ్య దృషీన్ హ్రస్వాన్ అంగుష్ఠోదరవష్మణ పలాసవర్తి కామికాం మహత సంహతాన్ పది. అప్పుడు అంగుష్ఠమాత్ర శరీరం కలిగి పొట్టిగా ఉన్న వాలకల్యాది మహర్షులు ఒక్కొక్క రావి సమిదను పట్టుకొని యజ్ఞశాలకు వస్తూ ఉంటే వాళ్ళని ఇంద్రుడు చూశాడు. ప్రలీనాన్ శ్రేష్వినాంగేషు నిరాహాన్ తత్పోధనాన్ క్లిశ్యమానాన్ మందబలాన్ గోష్పతి సంప్లుదోదకే. వార్తమ తమ అవయవాల్లో మునిగిపోయి అంత పక్కగా ఉన్నారు. నిరాహార్లే తపోధనులు వాళ్ళు, కృశాంగులు కాబట్టి బలహీనులు. గోవు పాదముద్రలో ఉన్న నీటిలో కూడా వాళ్ళు మునిగిపోయే అంత పొట్టిగా ఉన్నారు. తాన్ సర్వాన్ విస్మయ విష్ణు వీర్యన్మత్త పురందర అవహాస్యాభ్యగాత్ శీఘ్రం లఘయిత్వా మమన్యచ. వాళ్ళందరినీ బలగర్వితుడైన ఇంద్రుడు ఆశ్చర్యకరంగా చూస్తూ అపహసించి వాళ్ళకంటే ముందుగా వెళ్తూ అవమానించాడు. తీధ రోష సమావిష్ట శుభ్ర సంజాతమన్యవ ఆరేభిరే మహత్కర్మ తథాచక్ర భయంకరం. మహర్షులు మిక్కిలిగా కోపించి దీనులై ఇంద్రునికి భయం కలిగించే ఒక మహాకార్యాన్ని తలపెట్టారు. జుహూస్తే సుతపస విధివజ్ఞాత వేదసం మంత్రే రుచావచైర్విప్రాహ ఏన కామేన చృణు. ఆ తపసోత్తములు ఉదాత్తానుదాత్త స్వరులతో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రునికి ఏ కోరికతో ఆహుతులను ఇచ్చారో చెప్తాను, వివరంగా వినండి. కామ వీర్య కామగమ దేవరాజ అభయప్రద ఇంద్రోన్య సర్వదేవానాం భవేదితి యతమ్రత. పాకశాసనం కంటే బలవంతుడు కామవీర్యుడు కామగమనుడు సర్వదేవతలకు మరొక ఇంద్రుడగు కుమారుడు జన్మించుగాక. అతడు ఇంద్రునికి భయప్రదుడగుగాక. ఇంద్రాచ్యత గుణ శౌర్యే వీర్యే జైవ మనోజవ తపసోన ఫలేన దారుణ సంభవత్వితి. ఆ జన్మించేవాడు ఇంద్రుడి కంటే 100 రెట్లు శౌర్యంలో అతికుడుగా ఉండుగాక, మనోవేగం కలవాడగ్గాక, మా తపస్సును ఫలంగా ఈ దారుణం సంభవించుగాక,
तद्भुत्वा मृषसन्तप्तः देवराजस चक्रतुः जगामशरणं तत्र पश्यपं संसितं व्रतम्। ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకుని భయపడిపోయాడు। బాధపడుతూ కఠోర్నియమంగల కశ్యప మహర్షిని శరణు వేయడానికి వెళ్ళాడు। తచ్చుత్వా దేవరాజస్య కశ్యపోద ప్రజాపతి వాలకిల్యానుపగమ్య కర్మసిద్ధిమ పృచ్ఛతి। దేవరాజు అనే ఇంద్రుని ద్వారా వాలకిల్యాదుల సంకల్పాన్ని కశ్యపుడు తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యసిద్ధిని గురించి ప్రశ్నించాడు। ఏవమస్వితి తం చాపి ప్రచూచు సత్యవాదినః తాన్ కశ్యప ఉవాచేదం సాధ్వపూర్వం ప్రజాపతి। సత్యవాదులైన మహర్షులు కశ్యపంతో మేము అనుకున్నట్లే శతక్రత భయంకరుడైన ఇంద్రుడు జన్మించుగాక అని చెప్పారు। అప్పుడు కశ్యపుడు వాళ్ళని సాధింపజేస్తూ ఈ విధంగా పలికాడు। అయమింద్రస్త్రిభువనీ నియోగాద్ బ్రాహ్మణ కృత ఇంద్రార్థే చ భవంతోపి యత్నవంతస్తపోధన। ఓ తపోధనలారా, బ్రహ్మ యొక్క ఆజ్ఞ వల్ల ఈ పురంద్రుడు ముల్లోకాలకు ఇంద్రుడిగా నియమింపబడ్డాడు। మరి మీరు మరొక ఇంద్రుడి కోసం ప్రయత్నించారు। నమిచ్ఛా బ్రాహ్మణో వాక్యం కర్తుమర్హత సత్తమాహ భవతాం హి నమిచ్ఛాయాం సంకల్పో వై చికీర్షితః। పరమేశ్వరి వాక్యం వ్యర్థం కాకూడదు కదా మహాత్ములారా, మీ మాట కూడా వ్యర్థం కారాదు కదా। భవే ద్వేష పతత్రీణాం ఇంద్రోతి ఫలసత్వవాన్ ప్రసాద క్రియతామస్య దేవరాజస్య యాచతః। మీ సంకల్పం ప్రకారం అత్యంత బల సంపన్నుడైన ఇంద్రుడు జన్మించుగాక, కానీ అతడు పక్షీంద్రుడగ్గాక ఇంద్రుణ్ణి మీరు మన్నించండి। ఏవ ముక్తా కశ్యపేన వాళ్ళకిల్యాస్తపోధన ప్రచూచరభిసంపూజ్య మునిశ్రేష్టం ప్రజాపతి। ఈ విధంగా కశ్యపుడు చెప్తే ఆ తపోధనలు సాధించారు। ఆ మహర్షి పేదలు గౌరవంతో ఈ విధంగా మహర్షితో అన్నారు। వాళ్ళకిల్యా ఊచు ఇంద్రాథోయం సమారంభ సర్వేషాం నః ప్రజాపతి అపత్యార్థం సమారంభ భవతశ్చాయమీప్సిత తదిదం సఫలం కర్మత్వైవ ప్రతిగృహ్యతాం తదా చైవం విధి స్వాత్ర యథా శ్రేయోనుపశ్యతి। వాళ్ళకియులు ఇలా అన్నారు, మా అందరి ప్రయత్నము ఇంద్రుని కోసం, మీ ప్రయత్నం కుమారుడు పుట్టాలని, ఇప్పుడు ఈ పని ఇలా సఫలమైంది, దాన్ని మీరే గ్రహించండి, ఇప్పుడు శ్రేయస్సు కలిగేటట్లు జరిపించండి। సౌతిరువాచ ఏతస్మిన్నేవ కాలే టు దేవీ దాక్షాయణి శుభ వినతానామ కళ్యాణి పుత్రకామా యశస్విని తపస్త్వస్వ వ్రతపరా నాతా పుంసవనే శుచి ఉపచక్రామ భర్తారం తామువాచాద కశ్యప। ఉగ్రశ్రవుడు ఇలా అంటున్నాడు, ఈ సమయంలో శుభలక్షణ సంపన్నురాలు దక్షపుత్రిక అయిన వినత పుత్ర సంతానాన్ని పొందాలనే కోరికతో తపస్సుతో వ్రతాన్ని పాటిస్తోంది। ఋతుకాలం రాగానే స్నానం చేసి భర్తను సేవించడానికి కశ్యపుడి దగ్గరికి వచ్చింది। అప్పుడు కశ్యపుడు ఆవిడ ఇలా అన్నాడు, ఆరంభ సఫలో దేవి భవితాయ స్వయేప్సిత జనేష్యసి పుత్రౌ ద్వౌ వీరౌ త్రిభువనేశ్వరౌ। దేవి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, నీకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు, వాళ్ళు మహాబల పరాక్రమవంతులు అవుతారు, ముల్లోకాల్ని శాసించే శక్తివంతులుగా వీరులుగా జన్మిస్తారు। తపసావాల కిల్యానాం మమ సంకల్పజౌ తథా భవిష్యతో మహాభాగౌ పుత్రౌ త్రైలోక్య పూజితౌ। వాళ్ళ కిల్యాది మహర్షుల తపస్సంకల్పం నా సంకల్పం కూడా అది, ఆ మహర్షుల ఆశీర్వాదం వల్ల ముల్లోకాల ద్వారా గౌరవింపబడే పుత్రులు ఇద్దరికి నువ్వు జన్మనిస్తావు। ఉవాచ చైనాం భగవాన్ కశ్యప పౌర్ణరేవ ధార్యధామ ప్రమాదేన గర్భోయం సుమహోదయ। ఇదంతా చెప్పిన తర్వాత మరలా వింత ఇలా అన్నాడు, దేవి ఈ గర్భం అభ్యుదయకరం, జాగ్రత్తగా మాత్రం కాపాడుకో। ఏతౌ సర్వపతత్రీణాం ఇంద్రత్వం కారయిష్యత లోక సంభావితౌ వీరౌ కామరూపౌ విహంగమౌ। నీ జన్మించే ఆ ఇద్దరు కుమారులు పక్షులన్నిటికీ ఇంద్రులుగా గౌరవింపబడతారు, పక్షి రూపంలో ఉన్నప్పటికీ తమ ఇష్టానుసారంగా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని వాళ్ళు ధరించగలరు, లోకం మెచ్చుకునే వీరులుగా కూడా ప్రసిద్ధికి ఎక్కుతారు। శతక్రత మధోవాచ ప్రియమాణ ప్రజాపతి త్వత్సహాయ మహావీర్యు భ్రాతరౌతే భవిష్యత నైతాభ్యాం భవితా దోష సకాశాత్తే పురందర వేటుతే చక్ర సంతాప మేవేంద్రవు భవిష్యసి। తర్వాత కశ్యపుడు ఇంద్రునికి ప్రీతిగా ఇలా అంటున్నాడు, పురందర ఈ పరాక్రమవంతులు ఇద్దరూ నీకు సహాయకులుగానే ఉంటారు, నీకు వారి వల్ల ఎలాంటి హాని కలగదు, నీవు ఏమాత్రం దుఃఖించవు, నీవే దేవతలందరికీ ఇంద్రుడు, నిర్భయంగా ఉండు। నా చవైవ్యేవ్వయా భూయ క్షేత్ర క్షేప్తవ్య బ్రహ్మవాదిన నావమాన్య ధర్మాతి వాగ్వజ్రాభృత కోపన। ఇంద్ర ఇకెప్పుడు బ్రహ్మవాదులను అవమానించకు,
గర్వం మాత్రం పనికిరాదు సుమా. వాళ్ళ దగ్గర ఉండే వాక్కు అనే వచనం ఉంది, అది నీ వజ్రాయుధం కంటే గొప్పది సుమా. ఏవముక్తో జగామీంద్ర నిర్విశంక శ్రీ విష్ణపం వినత చాపి సిద్ధార్థ అభోవముదిత తద. ఈ మాటలు విన్న ఇంద్రుడు తన సందేహాన్ని పోగొట్టుకుని సంతోషంగా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. వినత కూడా తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషించింది. జనయామాస పుత్రౌద్భవు వరుణంగరుడంతధ వికలాంగోరుణస్తత్ర భాస్కరస్య పురస్సర. పెద్ద కర్ణుడు గరుడు అనే కుమారులు ఇద్దరు జన్మించారు. వారిలో అరుణుడు వికలాంగుడు, అతడు సూర్యభగవానికి ముందు ఉన్నాడు. పతత్రీణాం చ గరుడం ఇంద్రత్వేనాభ్యషిక్షత తస్తై తత్కర్మ సుమహ శ్రూయతా భృగునందన. భృగుమార, రెండో కుమారుడు అయిన గరుకుమంతుడు పక్షింద్రుడిగా అభిషేకింపబడ్డాడు. ఇప్పుడు మీరు అతని పరాక్రమాన్ని గురించి వినండి. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణి ఏకత్రింశోధ్యాయ. ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున ఆస్తిక పర్వము అని ఉప పర్వమున సౌపర్ణోపాఖ్యానము అని 31వ అధ్యాయము 1 నుంచి 35 శ్లోకాలు ఉన్న ఈ అధ్యాయము సంపూర్ణము.